Hello everyone, welcome to Newsmart channel. కన్నా కు బిగ్ షాక్ బీజేపీలో పోరు రంజుగా సాగుతోంది పేరుకు జాతీయ పార్టీ కానీ ఏపీలో మాత్రం పార్టీకి పెద్దగా బలం లేదు శాసన మండలిని కనుక రద్దు చేస్తే ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఇంటికి వెళ్లిపోతారు ఇక బీజేపీకి ఉన్న ఇద్దరు ఎంపీలు టీడీపీ నుంచి అరువు వచ్చిన వారే ఈ నేపథ్యంలో కూడా బీజేపీ ఏపీ పీఠం కోసం ఓ రేంజ్ లో రేస్ సాగుతోంది బీజేపీలో తర్వాత అధ్యక్ష పదవి కోసం అనేక మంది పెద్దలు ఆశలు పెట్టుకున్నారు ఈ లిస్టులో కేంద్ర మాజీ మంత్రులు సుజనా చౌదరి దగ్గుబాటి పురంధరేశ్వరి ఎమ్మెల్సీలు సోము వీర్రాజు పీవీఎన్ మాధవ్ పేర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే వీరిలో మాధవ్ కి మాత్రమే అవకాశాలు గట్టిగా ఉన్నాయి తాజాగా జరిగిన ఓ సంఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి బీజేపీలో పటిష్ట నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మరోవైపు కరోనా కట్టడికి కృషి చేస్తూనే తీరుకు చేసుకుని పెద్దయిన ఆరోగ్యాన్ని పనిగొట్టుకుని మరీ మోడీ తెలుసుకున్నారంటేనే ఆశ్చర్యం మానదు అంతేకాదు గత ఏడాది కూడా పీవీని పార్టీలో జరిగిన ఓ వీడియో సమావేశంలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా పలకరించారు ఇవన్నీ చూసినప్పుడు పీవీ కుటుంబం మీద ప్రధాని మోడీకి అభిమానమే కాదు గురి కూడా ఉందని అంటున్నారు పైగా యువకుడు బీసీ వర్గాలకు చెందినవాడు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన మాధవ్ ఈ పదవి ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి వచ్చారు సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయనుకుంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి దీంతో ఇప్పుడు పార్టీకి వీర విధేయుడిగా ఉన్న పీవీ కుటుంబం నుంచే కొత్త ప్రెసిడెంట్ ని తీసుకురావాలనుకుంటున్నారని అంటున్నారు అదే కనుక జరిగితే కన్నా సీటుకు కన్నం పడినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి